ప్రజల నిశ్శబ్దం నుంచి ఒక మండే అగ్నికణం జ్వాలలా పైకి ఎగిసింది దశాబ్దాలుగా జనం గుండెలో దాగిన ఆవేశం ఆవిరై బయటకు వచ్చింది అదే సామాన్యుడికి ఒక ఆశగా కొత్త ఊపిరి అందించింది సామాన్యుడికి అందిన ఆ ఊపిరి పేరే పవన్ ఆ ఊపిరితో జనం చేసుకునే వేడుక పేరే కళ్యాణ్ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ జనం ప్రాణవాయువుని నోట్ల కట్టల రూపంలో మార్చుకుని రాచరికపు ఆనవాళ్లుని మళ్లీ గుర్తు చేస్తూ అధికార దోపిడీకి పాల్పడుతున్న రాజకీయంపై జనం చేస్తున్న యుద్ధానికి నాయకుడై వచ్చాడు ఓ అభినవ చాణుక్యుడు పవన్ ఆ పేరు అభిమానులకి ఓ ఆనందం పవన్ ఆ శబ్దం అభిమానులకి ఓ ఉత్తేజం థియేటర్లో తెరపై ఆయన పేరు కనిపిస్తే చాలు ఈలలు వేసి కేకలు పెట్టే అభిమానం ఆయన సొంతం ఆ అభిమానం కేవలం ఆయన నటనకు వచ్చింది కాదు వారసత్వంగా తెచ్చుకున్నది అంతకంటే కాదు దాని వెనుక అతని ఆలోచన ఉంది అతని తెగువ ఉంది అన్నిటికంటే మించి ఆయన నమ్మిన సిద్ధాంతం ఉంది అదే పవనిజం అయింది మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అలా చేయాలంటే జనమే ఒక సైన్యంగా మారాలి ఆ సైన్యాన్ని నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని ప్రజలకు పరిచయం చేశాడు పవన్ తన వెంట నడిచేందుకు అందరూ సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆ పిలుపే ప్రభంజనమై యువతరం తన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు అప్పుడే రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ అభిమాన గణం చూసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓ పవర్ సెంటర్ గా మారే అవకాశం ఉందని అన్నారు అయితే పవన్ మాత్రం తాను రాజకీయాల్లోకి వచ్చింది ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదని ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి మాత్రమే అని చెప్పాడు పవన్ గురించి తెలిసిన వాళ్లు ఆయన్ని బాగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు ఆయన గురించి ఒకే మాట చెప్తున్నారు పవన్ తత్వం కయ్యము కాదు వియ్యమూ కాదు ఆయనకు కావలసింది ప్రజా సమస్యల పరిష్కారం అది ఎలా జరిగినా పర్వాలేదు కష్టం అంటూ ఇంటి గుమ్మల్లోకి వచ్చిన వారి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం అతని నైజం దానికోసం అతను ఎంచుకునే మార్గాలు వేరుగా ఉండవచ్చు కానీ పరిష్కారం మాత్రం ఉంటుంది ఏది ఏమైనా తన రాజకీయ ప్రయాణంలో పార్టీ పెట్టినప్పుడు పవన్ ఏ సిద్ధాంతంతో జనం బతికి వచ్చాడో ఇప్పటికీ అదే సిద్ధాంతంపై నిలబడి ప్రజల తరపున పోరాటం చేస్తున్నాడనేది పవన్ గురించి తెలిసిన వారి నోటి నుంచి వినిపిస్తున్న మాట